కానీ గట్టివాడు అయ్యిండక్కర్లేదు, నాలాగా పొట్టివాడు అయ్యండాలి. మీరు తొక్కండే కేసు నేను నొక్కుతాను. నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేళాన్ని నాకు కట్టేశారు. అసలు అది ఆడది కాదు నాయన, బ్రహ్మరాక్షసి రోజుకో టైప్లో నన్ను వేపుకు తినేస్తుంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా లైఫ్లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుంది అన్నమాట. ఉదయం లేచి ఏంటి అన్నావు బాబు, ఎంత బరువు అన్నావు? ఫీజు ఇచ్చే రేడి తిన్నాను సంచినే కేసు లేదు పదండి. సరే బాబాయ్, ఇప్పుడు నేను చేయమంటావు? ఏం చేయమంటావు అని ఆడనే ఉన్న అడుగుతావేటి. నన్ను అడగాలి, ఎలా అడుడే? నువ్వు ఇంత కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి కానీ ఈడెవరితోనే చెప్పుకుంటావేట్రా? ఎవడ్రా నువ్వు? ఇప్పుడు ఏంటంటే ఆడు అనక తప్పుకో. ఈయన మా బాబాయ్, మా తాత తర్వాత తాతంత గొప్పోడు. ఏడిచాడు చూడు, నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఏంటి కాదు ఆడిని. సగం కలిసి శవంలాగా ఉన్నాడు, ఈడేం చేస్తాడు? ఆడు శవం కాదు, ఆడి పేరు విడారాం బాబు, విడాకులు స్పెషలిస్ట్. హోటల్కి ఇస్త్రాకులు విడాకులు కావాలి కానీ ఈడాకులు ఎందుకండి బాబు? నీకు కాదు హా ఈడాకులు ఈడికి. నువ్వండే ఇప్పుడు ఈడు గనక చూశాడు అనుకో కాపురాడన్ని కూలిపోతాయి, ఈడు గనక చెయ్యేశాడు అనుకో బతుకులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి. ఇప్పటికి 299 మందికి విడాకులు ఇప్పించేశాడు, మొత్తగా 300 నీకు ఇప్పించేశాడు అనుకో ఆడు వెంటనే చిన్న తిరుపతి తల్లి నున్న గుండు కొట్టించుకుంటాను ముక్కించుకున్నాడు. ఏమున్నదని ఇక్కడ కొట్టించుకోవడానికి? మరి అదే చూసినే నిజాలు కాదని లా చెబుతాంది. అది ఉంటేనే ఉన్నట్ట నువ్వు అన్నావు అనుకో, దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను. మా అమ్మాయి నుంచి నీకు మూడేసేస్తాను. ఏంటి మళ్ళీ మూడే? ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు. నువ్వు ఆడమంటే ఆడుతుంది, ఏడవమంటే ఏడుస్తా. నీ పన్ను చేసుకుంటే వెళ్ళిపోతే చేసుకుంటే వెళ్ళిపోతే నేను రెడీ. నువ్వు ఇలా రారా ఎడవా? నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది. ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు చెప్పండి పెద్దయన, ఏడు చేయాలి. లాయర్ గారు ఎవరో ఇలా రండి చెప్పండి. నీ సన్నాసి ముఖాలు తగలేయ్యా, పెళ్ళైన 6 నెలల దాకా ఇడాకులు ఇయడానికి వీల్లేదని తెల్లేని లాయర్ నువ్వును, నిన్ను అంటేసుకొచ్చిన ఎదవ ఈడును. మిమ్మల్ని